of this, you're all pretty well know that this COVID-19 has made us to change our strategy of teaching of from offline mode to online mode. So this has become a part. And also, you're all aware of that that ICT curriculum is also a part in your D.Ed. and B.Ed. syllabus. Coming over here, the basic thing we all should nowadays, literacy is not only defined only as writing and reading, but the definition of literacy has also been changed, like digital literacy. So one who is aware of doing managing the things, doing the things using the tools like mobile banking or using technology like emails, sending messages like this. So this has become a part and parcel, and the definition of literacy has changed to digital literacy. So let us see what is this ICT. So ICT, already informed by our DO Garu, that is information and communication technology. So ICT refers to the technologies that provide access to information through telecommunications. So Raju, shall I speak in English or Telugu? Both is enough. Please intimate me. Yeah, please talk English and Telugu, communicate. Okay. Because I think many of the students both are from Telugu medium and English medium background. So ICT and internet, information and communication technology. So ee technologies manaku information ki access kavadaniki use chesetatuvanti devices. Oka sari ganaka ikkada manam chuste earlier meem chadukunnappudu meem pg chesinappudu chadukunnappudu appudu overhead projectors ohps unde aa ohps dwara ikkada use chesetatuvanti papers dwara ikkada pettesi dani project chesesi goda meeda just aa notes memo ఆ డయాగ్రామ్స్ కానీ నోట్స్ కానీ అవన్నీ తీసుకునేటటువంటి ఛాన్సెస్ ఉండే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సినారియో ఏ విధంగా మారిందో మీరు చూడొచ్చు. క్లాస్ రూమ్ టీచింగ్, ఒక ప్రొజెక్టర్, ఒక డిజిటల్ బోర్డు, ఒక డిజిటల్ బోర్డ్స్ యూజ్ చేసేసి మనం ఒక కంప్యూటర్ ద్వారా ఒక సిపియును యూజ్ చేసేసి ఎట్లా మనము ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, క్లాస్ రూమ్ అనేది ఎట్లా జరిగింది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో హియర్ ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓన్లీ కమ్యూనికేషన్ మాత్రమే కాదు, దీంట్లో రకరకాల డివైజెస్ అంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేయడం కానీ, వైర్లెస్ నెట్వర్క్స్ యూజ్ చేయడం కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, అదర్ కమ్యూనికేషన్ మీడియంస్ యూజ్ చేసుకుంటూ మనం ఈ ఐసిటీ యూజ్ చేయడం జరుగుతున్నది. సో అదర్ డెఫినేషన్ ఆఫ్ ఐసిటీ. సో ఐసిటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇందులో డిజిటల్ టెక్నాలజీ, కంప్యూటర్ కానీ, ఇంటర్నెట్, సో దే హ్యావ్ బికమ్ ద పవర్ఫుల్ టూల్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్స్. ఈ మధ్యలో గమనిస్తే మనకు దాదాపు చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్ అనేది జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. గవర్నమెంట్ కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా డిఓ గారు చెప్పినట్టుగా మనకు ఫుల్గా వర్కింగ్ డేస్ ఉన్నా కూడా అందులో మనం మేజర్గా ఆఫ్లైన్ అంటే ఫేస్ టు ఫేస్ విద్యార్థులతో తర్వాత వాళ్ళకి ఆన్లైన్ మోడ్లో చెప్పడానికి కోసం ఇప్పటి నుంచే మనం సంసిద్ధులు కావాల్సినటువంటి విషయం మనం గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటిది ఉంది. అలాగే ఇక్కడ ఒక ఇద్దరు సైంటిస్టుల పేర్లు కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఒకప్పుడు 1930s ఆర్థర్ సి క్లార్క్ అనేటనే ఊహించి రాయడం జరిగింది. ఇవన్నీ సైన్స్ ఫిక్షన్గా జరిగినటువంటిది అని ఏం చెప్పిందంటే భవిష్యత్తులో మనుషులు ఉపగ్రహాలు అనేటివి తయారు చేసి ఇట్లా రోదేశంలోకి పంపిస్తారని చెప్పి ఆయన రాయడం జరిగింది. ఆయన రాసిన తర్వాత నిజంగానే ఒక 30 ఇయర్స్ తర్వాత మన సటిలైట్స్ అనేది డిజైన్ చేసి పంపించడం జరిగింది. సో అలాగే ఇంకొక సైన్స్ ఫిక్షన్ రైటర్ అయినటువంటి ఐజాక్ అసిమోవ్ ఏం చెప్పిందంటే 8th class టెక్స్ట్ బుక్లో మీరు చూడొచ్చు ఇంగ్లీష్ లెసన్లో ద ఫన్ దే హ్యాడ్ అనేటటువంటి లెసన్లో వాళ్ళ క్లాస్ రూమ్ ఎక్కడో లేదు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ క్లాస్ రూము, వాళ్ళు ఆ స్టూడెంట్ ఆ పాప అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే క్లాస్ అటెండ్ అవుతున్నది. అంటే ఇదంతా కూడా మనం వినడానికి అతిశయోక్తి అనిపిస్తుంది, కానీ ఫ్యూచర్లో ఎవరింటి దగ్గర వాళ్ళు ఉండి నేర్చుకునేటటువంటి రకంగా మనకు జరిగేటటువంటి అంశాలు ఉన్నాయి. సో ఇట్లా వాటికి సంసిద్ధులుగా ఉండాల్సినటువంటి టీచర్సే కాదు, యాజ్ అ టీచర్స్ ట్రైనీస్గా మీరు కూడా వీటిని యూజ్ చేసుకునేటటువంటి దాని గురించే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ జరిగినటువంటి మనం ఒకసారి కనుక చూస్తే ఎట్లా కమ్యూనికేషన్స్ ఎలా చేంజ్ చేస్తాం, ల్యాండ్ ఫోన్ నుంచి వెళ్ళి ఏ విధంగా మొబైల్స్ వచ్చేసాయి, మొబైల్స్ నుంచి వెళ్ళి మనం యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ డివైజెస్, ఎట్లా మనం ఇన్స్టెంట్ మెసేజెస్, ఒకప్పుడు మనం ఎస్ఎంఎస్ మాత్రమే పంపించేది, ఇప్పుడు ఎస్ఎంఎస్లు కాకుండా మనం యూజ్ చేసేటటువంటి వాట్సాప్ కానీ ఆ ట్విట్టర్ కానీ ఆ రకంగా మనం ఎట్లా యూజ్ చేస్తున్నామో, తర్వాత మనం వీడియో కాన్ఫరెన్సింగ్, ఇప్పుడు చూడండి థ్యాంక్స్ టు టెక్నాలజీ మనం ఎక్కడ అంటే కరీంనగర్లో ఉన్న వాళ్ళు, వరంగల్లో ఉన్న వాళ్ళు, ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరం కూడా టెక్నాలజీతో కనెక్ట్ అయ్యి ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్, ఒక జూమ్ కాల్ ద్వారా మనం అందరం కూడా ఈరోజు కనెక్ట్ అయ్యి మనం ఈరోజు ఈ అంశాలను నేర్చుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అండ్
ఇవే కాకుండా మనకు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అన్నటువంటి ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా మనకు అవడం జరిగింది. ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ తోని ఒక మన వరల్డ్ ఒక గ్లోబల్ విలేజ్ అనేది చెప్పడము మార్పు చెందిందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇట్ ఇస్ నాట్ అన్ ఎగ్జాగరేషన్ టు సే దట్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద వరల్డ్ హ్యాస్ బికమ్ లైక్ ఎ గ్లోబల్ విలేజ్. సో హియర్ యూ కెన్ సీ ద పారాడైమ్ షిఫ్ట్. మనకున్నటువంటి ఆ షిఫ్ట్ చూడండి, ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నటువంటి జరిగినటువంటి ఒక షిఫ్ట్, టీచర్ లెర్నర్ సెంటర్ టు ఇప్పుడు లెర్నర్ సెంటర్డ్ లెర్నింగ్ జరుగుతుంది. దిస్ ఈస్ ట్రాన్స్ఫార్మేషన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ICT. సో హౌ వీ యూజ్డ్ బ్లాక్ బోర్డ్ అండ్ హౌ నౌ ద ప్రజెంట్ డే టెక్నాలజీ వీఆర్ యూజింగ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ డివైసెస్. సో ఐ కాల్ దీస్ యాజ్ ఎ హార్డ్వేర్ టీచర్స్ అండ్ దీస్ యాజ్ అ సాఫ్ట్వేర్ టీచర్స్. సో హార్డ్వేర్ టీచర్స్ యూజ్ ఓన్లీ చాక్ అండ్ టాక్, బట్ సాఫ్ట్వేర్ టీచర్స్ యూజ్ డిఫరెంట్ డివైసెస్ ఫర్ మేకింగ్ ద learning very interactive. And here our ICT is mainly focusing on learner centered learning. Vidyarthi kendrikrutam ainatuvanti vidyaku manamu dani focus cheyadam daniki jarugutundi. That is only possible with ICT. సో ఇక్కడ లెర్నింగ్ రిసోర్సెస్ కనుక చూస్తే ఎట్లా ఉన్నది. ఒకప్పుడు ట్రెడిషనల్ మీడియం లోపల మనం యూజ్ చేసేటటువంటి లెర్నింగ్ రిసోర్సెస్, అంటే ట్రెడిషనల్ మీడియం లోపల మనము అప్పుడు నేర్చుకునేటటువంటి అంశాలు లెక్చర్స్ ద్వారా కానీ బుక్స్ ద్వారా కానీ మనము జస్ట్ చూసుకొని నేర్చుకునేటటువంటి పరిస్థితి ఉండే. సో దట్ వాజ్ ద సిచ్యువేషన్, దట్ వాజ్ ద సినారియో వేర్ యూ హ్యావ్ సీడ్ ఇన్ ద కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఆర్ ద ట్రెడిషనల్ క్లాసెస్, ఓన్లీ లెక్చర్స్ ఆర్ బుక్స్ వర్ అవైలబుల్ వేర్ వీ యూజ్ టు టేక్ ద నోట్స్. బట్ కమింగ్ హియర్ వెన్ వీఆర్ యూజింగ్ ICT యాజ్ అ మీడియం ఇన్ ఎడ్యుకేషన్, so we are going to get vast number of resources through the computers, through the multimedia and internet. Mee andariki kuda telusu internet tho ni ee roju okka sari mana guru okay teachers tho bolte manaki inga Google guru, it has become a guru like that. okka sari ganaka mana Google lo type chesthe manaku vachetatuvanti manaku vast knowledge, amogamainatuvanti information, update information, latest information anta kuda manaki ee rakamga vastundi, adi ee rakamga manamu రీచ్ అవుతుంది, మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎన్ని రకాలైనటువంటి రిసోర్సెస్ ఉన్నాయి మనం అనే దాని మీద మనం తెలుసుకోవాలన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఎందుకు మరి మనం ఎందుకు ఈ ICTని ఎడ్యుకేషన్ లోపల ఇంటిగ్రేట్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి లాభాలు ఏంటి, ఎందుకు మనకు ఈ రకంగా చేయడానికి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ హౌ కెన్ వి రీచ్ అండ్ హౌ కెన్ అవర్ వర్క్ మేజ్ ఈజియర్ అనేది దీని మీద మనం ఒకసారి కనుక చూస్తే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు కొలాబరేషన్, ఒకరితోనొకరి కలుసుకొని పనిచేయడానికి కోసం, ఒకరితోనొకరికి కలిసి పనిచేసుకోవడానికి కోసం, కొలాబరేటివ్గా వర్క్ చేయడానికి కోసం మనకు ICT అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత లెర్నింగ్ను ఎంపవర్మెంట్ చేయడానికి కోసం కూడా చాలా యూజ్ అవుతుంది. ఉబిక్యుటస్ ఎడ్యుకేషన్ మీన్స్ ఇట్ ఈస్ అవైలబుల్ టు ఆల్, అందరికీ అలా ఎల్ల కాలంలో అందుబాటులో ఉండే విధంగా ఈ ICTని ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనం చేసుకోవచ్చు. తర్వాత అందరికీ కూడా రకరకాలైనటువంటి రిసోర్సెస్, ఒకప్పుడు మనం పేపర్ కూడా చూస్తే న్యూస్ పేపర్, ఇప్పుడు ఈ రకంగా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా రకరకాలైనటువంటి రూమర్స్ రావడం జరిగింది మనకు, ఎట్లా న్యూస్ పేపర్ ద్వారా కూడా వైరస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉండడం వల్ల దాదాపు చాలామంది ఈ పేపర్, ఎలక్ట్రానిక్ పేపర్, డిజిటల్ పేపర్, న్యూస్ పేపర్ మనకు ఉన్నటువంటి ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఈనాడు కానీ లేకపోతే హ్యాండ్స్ ఇండియా కానీ లేకపోతే హిందూ పేపర్ కూడా మనము అలా మనము చదవడం కూడా జరగడం జరిగింది. సో ఇట్లా మనము వీటిని ఉన్నటువంటి రిసోర్సెస్ని మనం యూజ్ చేసేసుకొని మనము ఎట్లా ముందుకెళ్ళొచ్చు అనే దాని మీదనే మనము నెక్స్ట్ చూడడం జరుగుతుంది. ఆ రిసోర్సెస్ అన్నింటినీ మనము, అందులో చాలా వరకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ మన క్లిక్స్ కానీ తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వాళ్ళు మనకు ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా అది ఓపెన్గా, అది లైసెన్స్డ్ కాకుండా అందరికీ ఫ్రీగా, ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వచ్చేటటువంటి రిసోర్సెస్ మీదనే మనము చెప్పడం జరుగుతుంది. వాటిని మనం కూడా క్లాస్ రూమ్ లోపల ఉపయోగించుకొని ఎలా ముందుకెళ్ళచ్చు అనే దాని మీదనే చేసుకోవడం జరుగుతుంది. సో ఇట్లా ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకు వెరైటీ ఆఫ్ రిసోర్సెస్కు మనం యాక్సెసబుల్ ఉన్న వాళ్ళమవుతాము. తర్వాత ఇట్ హెల్ప్స్ అస్ షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్, మనం మాత్రమే కాదు ఆ తెలిసినటువంటి రిసోర్సెస్ మన మిత్రులతోని, ఒక మంచి ప్రాక్టీసెస్, ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఒక టీచర్ చేసేటటువంటి ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ని లేకపోతే మీరు చేసేటటువంటి ఒక ప్రాక్టీసెస్ని లేదా మీ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ని మీ పీర్ గ్రూప్ తో కానీ, మీ డైట్ వాళ్ళతో కానీ, లేకపోతే బిఎడ్ వాళ్ళతో కానీ, లేదా టీచర్స్తో కానీ షేర్ చేసుకునే విధంగా మనం ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. మాకు ఇచ్చినటువంటి అంటే మేము అనుకున్నటువంటి సిలబస్లో కూడా మనం ఏంటంటే అంటే ఇప్పుడు ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ పవర్ పాయింట్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ తీసుకుంటే అది ఏంటంటే జస్ట్ మనం ఇచ్చినటువంటి ఆ తయారు చేసినటువంటి అంశాలని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు జస్ట్ వాళ్ళు చూడగలుగుతారు. కానీ మనకు ఉన్నటువంటి ఇప్పుడు యూజ్ చేసేటటువంటి గూగుల్ డాక్స్ కానీ, గూగుల్ షీట్స్ కానీ, గూగుల్ స్లైడ్స్ కానీ, ఆ రిసోర్సెస్ని కనుక మనం తీసుకుంటే, ఆ రిసోర్సెస్లో మీరు ఒక గూగుల్ డాక్ కనుక తయారు చేస్తే దాన్ని ఎడిట్ ఆప్షన్ కనుక ఇచ్చేస్తే మీ టీచర్స్ ఇమీడియట్గా కరెక్షన్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఇచ్చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా వాటికి సంబంధించినటువంటి ఇంకా అడిషన్గా మీరు వాటికి ఇమేజెస్ కానీ
వీడియోస్ అటాచ్ చేయడం కానీ నోట్స్ కరెక్షన్ చేయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ మీరు చేసినటువంటి లెసన్ ప్లాన్లలో కానీ లేకపోతే మీరు తయారు చేసినటువంటి ఆ మెటీరియల్లో కానీ మనము వాటిని ఎడిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకు చూడండి టెక్నాలజీలోని మనకు అంటే ఎంత ముందుకెళ్తున్నాం, ఎంత వాటిని ముందుకెళ్ళి మనం ఉపయోగించుకోవచ్చు అనేది ఇక్కడ ఒకసారి గమనించాలి. అంటే మనం తయారు చేసినటువంటి అంశాలని మన టీచర్స్ ఎవాల్యుయేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ వాళ్ళు దాన్ని ఇమీడియట్గా కరెక్షన్ చేస్తాడు. ఆ కరెక్షన్ చేసినటువంటి కాపీని మనం ఇమీడియట్గా మనం చూసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా మనం ఏంటంటే ముఖ్యంగా మేము అనుకున్నది ఏంటంటే రాజు కానీ తర్వాత ఉన్నటువంటి స్వామి కానీ తర్వాత రమేష్ కానీ రమణాకర్ కానీ మేము అనుకున్నది ఏంటంటే విద్యార్థుల దగ్గరకు ఉన్నటువంటి ఇప్పుడు కంప్యూటర్స్ అంటే ఈ సిచ్యువేషన్ లోపల అందరికీ ఈ కంప్యూటర్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు. సో కంప్యూటర్స్ కాకుండా ప్రతి ఒక్కరికి హ్యాండీగా ఇప్పుడు వచ్చినటువంటి డిజిటల్ రెవల్యూషన్, సో మనకు ఇండియా కూడా డిజిటల్ ఇండియాగా 2015 నుంచి వెళ్ళి మనకు ఈ డిజిటల్ ఇండియా అనేటటువంటి నినాదంతో మనం ముందుకెళ్తున్నాం కనుక, సో ఈ డిజిటల్ రెవల్యూషన్ వల్ల ప్రతి ఒక్కరికి మనకు ఈ మొబైల్ యాక్సెస్ అనేది, స్మార్ట్ ఫోన్స్ యాక్సెస్ అనేది అందరికి ఉన్నది కనుక, సో మొబైల్తోనే యాక్సెస్ చేసేటటువంటి రిసోర్సెస్నే మనం చెప్తే బాగుంటుంది వీళ్ళకు. సో ఆ మొబైల్తో యాక్సెస్ చేసేటటువంటి డివైజెస్ ఫస్ట్ వీళ్ళు కనుక ఎక్విప్ అయితే, ఎక్విప్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్పి అనుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం తయారు చేసేటటువంటి లెసన్ ప్లాన్స్ కానీ తయారు చేసేటటువంటి మనం రిసోర్సెస్ కానీ ఇతరులతో షేర్ చేసుకునేటట్టుగా కొలాబరేటివ్గా వర్క్ చేయడానికి, తర్వాత షేర్ చేయడానికి, వాటిని ఎడిట్ చేసేయడానికి మనకు చాలా సులభంగా ఉంటుంది. ఇదంతా కూడా ప్రాక్టికల్ బేస్డ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఇందులో మేము ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక క్లాస్ చెప్పిన తర్వాత మీకు అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అసైన్మెంట్ పూర్తి చేయాలి, చేసి దానికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు రాజు కానీ తర్వాత రమణాకర్ కానీ స్వామి రమేష్ వీళ్ళందరూ కూడా మీకు అసిస్ట్ చేస్తుంటారు, మీకు హెల్ప్ చేస్తుంటారు. ఖచ్చితంగా మనం ఏంటంటే విన్నటువంటి అంశాలని నేర్చుకొని మనం చేస్తేనే ఆ తప్పులు ఎక్కడ చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి ఏందనేది చేస్తూ ఉంటారు. త్రో ట్రయల్ అండ్ ఎర్రర్. సో లెర్నింగ్ కూడా ఇక్కడ ఎట్లా జరుగుతుంది అంటే మనకు ఉన్నటువంటి థియరీస్ లోపల రకరకాల సైకాలజీలో మనం లెర్నింగ్ థియరీస్ కూడా చదువుతూ ఉంటాం. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారానే మనము ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లా ఈ ICTని ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనం కొలాబరేట్ చేయగలుగుతున్నాం, ఎంపవర్మెంట్ చేయగలుగుతున్నాం, లెర్నింగ్ని అందరికీ అందుబాటులో ఉంటుంది విద్య, తర్వాత రిసోర్సెస్ ఉంటుంది, తర్వాత షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ చాలా ఈజీగా అవుతుంది, ఎఫెక్టివ్ నెట్వర్కింగ్, ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోనైనా కూడా మనం నెట్వర్క్ చేసుకోవడానికి అవకాశం అనేది ఈ మనం ICTని ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకు ఈ లాభాలు అనేటివి జరుగుతున్నాయి. సో ఇట్లా ICT మరి ఏం చేయొచ్చు అంటే సార్ ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కదా సార్ మీరు, సో యు ఆర్ స్పీకింగ్ ఓన్లీ ఇంగ్లీష్, ఇంగ్లీష్ వరకే మనం యూజ్ చేయొచ్చా, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వరకే ICTని యూజ్ చేయొచ్చా, అదండి. సో యూ కెన్ ఇంటిగ్రేట్ ICT ఇన్ ఆల్ సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అండర్స్టాండింగ్, ఇంగ్లీష్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, అండ్ ఆల్సో ఫర్ సోషల్ సైన్సెస్, ఫర్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ఏరియాస్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. సో ఈ ICTని మనము టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో, స్కూల్లో జరిగేటువంటి అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్లో, అటెండెన్స్ నుంచి వెళ్ళి మొదలు పెడితే, రిజిస్టర్ నుంచి వెళ్ళి మొదలు పెడితే, ప్రతి ఒక్క దాని లోపల మనం ICTని యూస్ చేసేసి ఒక మంచి బెటర్ రిజల్ట్స్, ఎక్కడ కూడా ICTని యూస్ చేయడం వల్ల మిస్టేక్స్ అనేది ఉండదు, పొరపాట్లు అనేది జరగదు. సో మాన్యువల్గా చేసే దాని లోపల వచ్చేటటువంటి మిస్టేక్స్ను మనం ఓవర్కమ్ చేయొచ్చు, ప్రతి సబ్జెక్ట్ లోపల మనం దీన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ లోపల మీకు ప్రతి సబ్జెక్ట్స్ లోపల అంటే మ్యాథమెటిక్స్ లోపల యూజ్ చేసేటటువంటి టూల్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, తర్వాత సైన్స్ లోపల ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లోపల ఎలా యూజ్ చేసుకోవచ్చు, సోషల్ లోపల ఏమేమి టూల్స్ యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద ఖచ్చితంగా మీకు శిక్షణ ఉంటుంది. వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ICT టూల్స్, మనకు జనరల్గా అవైలబుల్ ఉన్నటువంటి ICT టూల్స్ కనుక చూస్తే ఇప్పుడు మల్టీమీడియా PC కానీ, ల్యాప్టాప్ కానీ, నోట్బుక్ PC. సో నోట్బుక్ PC అనేది అట్లా యూజ్ చేయడం జరుగుతుంది. సో CD, DVDs కానీ, డిజిటల్ వీడియోస్ కానీ, స్టిల్ కెమెరా, ఇవన్నీ దీంతో పాటు మనకు ఇంటర్నెట్తో పాటు వచ్చేటటువంటి రకరకాల ఈమెయిల్స్ కానీ, రకాల ఈమెయిల్ అంటే మనకు జీమెయిల్ కానీ, యాహూ మెయిల్ కానీ, రెడీఫ్ మెయిల్ కానీ, తర్వాత ఒకప్పుడు ఉండే, సో వీటిని మనం యూజ్ చేసుకోవడం, తర్వాత బ్రౌజర్స్, రకరకాల బ్రౌజర్స్, వెబ్సైట్స్, సర్చ్ ఇంజన్స్ చాట్ చేయడానికి మనం ఏమున్నాయో ఒకసారి కనుక చూద్దాం. సో ఇక్కడ ఈ ఐకన్స్ మీరు మన నిత్య జీవితంలో చాలా వరకు చూస్తుంటారు మీరు ఈ ఐకన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ ఉన్నటువంటి ఇది యాపిల్, మీ అందరికి కూడా తెలుసు. సో ఆయన తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్ ఎలా తీసుకొచ్చిండు ఈ యాపిల్ ఫౌండర్ అనేది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఓకే, సో ఇది డెస్క్టాప్ అంటే PC రన్ కావడానికి ఒక మ్యాక్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ద్వారా మీ అందరికీ తెలుసు ఇది రన్ అవుతుంది. కమింగ్ టు విండోస్, ఇది అందరికీ పాపులర్, బిల్ గేట్స్ తయారు చేసినటువంటి ఇప్పుడు హార్డ్వేర్ కాంపోనెంట్స్తో పాటు ఒక సిస్టమ్ రన్ కావాలి, ఒక PC రన్ కావాలంటే దానికి బ్యాక్ ఎండ్గా ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటేనే బాగుంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ విండోస్ వచ్చిన తర్వాత వరల్డ్లో ఒక రెవల్యూషన్ రావడం జరిగింది. సో అందరూ కూడా దీన్ని యూస్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతున్నది.
ఇక్కడికి వచ్చేస్తే సో దిస్ ఈజ్ అబౌట్ ద లైనెక్స్. సో ఇక్కడ బిల్ గేట్స్ తర్వాత ఉన్నటువంటి ఈ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టము రిచర్డ్ స్టాల్మ్యాన్ అనేటటువంటి పర్సన్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడికి ఈ డిఫరెన్సెస్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లోపల డిఫరెంట్ కంప్యూటర్స్ లోపల ఈ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసేటటువంటి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక చూస్తే ఈ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ అండి. దీనికి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, దీన్ని డెవలప్ కూడా చేసుకోవచ్చు. కానీ మనకు చూడండి, మనం యూజ్ చేసేటటువంటి విండోస్ సాఫ్ట్వేర్ అంతా కూడా మనము యాక్చువల్లీ యూజ్ చేసేటటువంటిది పైరేటెడ్ వర్షన్. నిజానికి ఒక ఒరిజినల్గా మనం ఒక స్కూల్కి కానీ ఒక ఆఫీస్కి కానీ విండోస్ సాఫ్ట్వేర్ అనేది కనుక మనం యూజ్ చేస్తే దానికి లైసెన్స్డ్ కనుక తీసుకుంటే ఒక 20 to 25,000 అవుతుంది. ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంటుంది. ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తుంటారు, ఆల్రెడీ ఇప్పుడు విండోస్ 7 క్లోజ్ అయింది. సో మనం మన సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో విండోస్ 8 కానీ విండోస్ 9 కానీ విండోస్ 10తోని మనము రన్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి సాఫ్ట్వేర్స్ మనకు అది ఈ పీసీ మన పర్సనల్ కంప్యూటర్స్ లేదా డెస్క్టాప్స్ పనిచేయడానికి కోసం లేదా ల్యాప్టాప్స్ పనిచేయడం కోసం ఇన్స్టాల్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రెవల్యూషన్ జరిగింది. ఏంటి, నాట్ ఓన్లీ అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ జరిగేటటువంటి డెస్క్టాప్ అందులో అందుబాటులో లేకపోతే దాన్ని ఇంకా వాళ్ళకి హ్యాండీలకు ఎట్లా తీసుకెళ్తాం, ఇంకా వాళ్ళ చేతుల్లోకి ఈజ్ ఆ టెక్నాలజీని ఇంకా ఎట్లా ఈజ్ చేయడానికి వచ్చేటటువంటి రెవల్యూషన్ మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్ ఆండ్రాయిడ్. సో ఈ ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత ఈ మొబైల్స్ తోని యూసేజ్ ఎంత మనకు విస్తృతమైంది, ఎన్ని రకాలుగా మనకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అనేది కూడా మీరు అందరికీ కూడా సుపరిచితమే. సో ఇక్కడ ఉన్నటువంటి ఇది దిస్ ఈజ్ ఆండ్రాయిడ్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద లైనెక్స్. ఈ రెండు కూడా ఒకటేనండి. దిస్ ఈజ్ ద సాఫ్ట్వేర్. ఇక్కడ ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్స్ ఈ నాలుగు కూడా సాఫ్ట్వేర్స్ డెస్క్టాప్ కోసం. తర్వాత మనకు యాపిల్ ఫోన్స్ ఐఓఎస్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి రన్ అవుతుంది. సో ఐఓఎస్ ఈజ్ అ సపరేట్ సాఫ్ట్వేర్ ఫర్ యాపిల్. అండ్ కమింగ్ ఓవర్ హియర్ ఆండ్రాయిడ్ అనేది మాత్రం మనకు ఆండ్రాయిడ్ మొబైల్స్ ప్రతి, ఎందుకంటే మనం ఒకప్పుడు తీసుకున్నటువంటి 3G నెట్వర్క్ లో ఉన్నటువంటి ఆ మొబైల్స్ కనుక చూస్తే మనం యూజ్ చేసేటటువంటి ఆ డబ్బా ఫోన్ అని అంటున్నాం కదా, ఆ డబ్బా ఫోన్ అప్పుడు యూజ్ చేసేటటువంటి సాఫ్ట్వేర్ జావా సాఫ్ట్వేర్. అంటే ఇప్పుడు జావా నుంచి మనం ఆండ్రాయిడ్ కి అప్డేట్ కావడం జరిగింది. ఇక్కడ మీకు ఇంతకుముందే చెప్పాను, మనం యూజ్ చేసేటటువంటి ICT టూల్స్ మనము నేర్చుకోవడానికి ఇంటిగ్రేషన్ ఎడ్యుకేషన్ లోపల ఇంటిగ్రేట్ చేసేదానికి కోసం ICTని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మనకు రకరకాల ICT టూల్స్ అవసరం ఉంటాయి. సో ICT టూల్స్ లోపల ఈ బ్రౌజర్ అనేది కూడా ఒకటి అంశం. సో ఇక్కడ కనుక చూస్తే ఓపెరా మినీ బ్రౌజర్ అనేటటువంటిది ఒక బ్రౌజర్. సో తర్వాత గూగుల్ క్రోమ్. ఇప్పుడు ప్రతి ఒక్కరి మొబైల్ లోపల మనకు ఆండ్రాయిడ్ ఇన్బిల్ట్గా ఉన్నది కనుక గూగుల్ క్రోమ్ అనేది డిఫాల్ట్గా యాప్ మనకు అందుబాటులో ఉంటుంది. ఈ గూగుల్ క్రోమ్తో మనము అనేకమైనటువంటి విషయాలను సెర్చ్ చేసుకోవడానికి అంశం వస్తుంది. అదే యాపిల్ ఫోన్ కనుక తీసుకుంటే అందులో సఫారీ బ్రౌజర్ అనేది ఉంటుంది. తర్వాత మనము ఇంటర్నెట్లో కనుక చూస్తే అంటే డెస్క్టాప్లో కనుక చూస్తే మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఇప్పుడు యూజ్ చేసేటటువంటి విండోస్ 10 సాఫ్ట్వేర్తో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేటటువంటి ఈ బ్రౌజర్స్ అనేటివి వస్తున్నాయి. సో గతంలో ఇంతకుముందు నేను ఇవి చూపెట్టినాయి, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్. అది మనకు పీసీ కానీ లేకపోతే మొబైల్స్ రన్ కావడానికి మనం యూజ్ చేసేటటువంటి సాఫ్ట్వేర్స్. సో ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ కూడా బ్రౌజర్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ బ్రౌజర్స్ యూజ్డ్ నాట్ ఓన్లీ ఇన్ పీసీ, నాట్ ఓన్లీ ఇన్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్, బట్ దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ మొబైల్స్, దట్ ఈస్ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఆర్ యాపిల్ ఐఫోన్ లైక్ దట్. సో ఇది మీ అందరికీ కూడా సుపరిచితం. ఎందుకంటే ఇవాళ రేపు మనకు ఏది జరిగినా, ఏ చిన్న అంశం ఎక్కడ ఏ మూలకు జరిగినా కూడా ఇన్స్టెంట్గా ఇమీడియట్గా మనకు తెలిసేటటువంటి అంశం మీ అందరికీ కూడా సోషల్ నెట్వర్కింగ్ అనేటటువంటిది ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ కూడా చెప్పాల్సిందే. సో ఇక్కడ ఫేస్బుక్ కానీ, సో యు నో హౌ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ నెట్వర్కింగ్ హ్యాస్ బీన్ నాట్ ఓన్లీ ఇన్ ఎలెక్టింగ్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ కంట్రీస్ బట్ ఆల్సో ఎలెక్టింగ్ ద గవర్నమెంట్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ ఆల్సో అవర్ డిస్లైక్స్ లైక్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ ఈ ఫేస్బుక్ అనాలిసిస్ కూడా హౌ ద పర్సన్, ఒక పర్సన్ పోస్ట్ చేసేటటువంటి పోస్ట్లతో మన యొక్క మైండ్ అనాలిసిస్ అనేది కూడా బ్యాక్ ఎండ్లో జరుగుతున్నది. సో దట్ మచ్ ఆఫ్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ ఇంపాక్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి మీడియా, ఒకప్పుడు మనకు ఓన్లీ 4th స్టేట్ అంటే మనం న్యూస్ పేపర్ సో అక్కడ అనుకున్నాం, బట్ సోషల్ మీడియా ఎంత ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను కూడా వెనకకు తోసేసి ముందుకొచ్చేటటువంటిది ఇక్కడ ఈ ప్రజెంట్ జనరేషన్లో మనం చూడొచ్చు. దట్ ఈస్ సోషల్ మీడియా. అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, గూగుల్ ప్లస్ లేదా పింట్రెస్ట్ కావచ్చు. మన దగ్గర ఎక్కువ యూజ్ చేయము, యూఎస్ లోపల ఈ పింట్రెస్ట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటారు, టంబ్లర్ కూడా అక్కడ. సో ఇన్స్టాగ్రామ్ పేజెస్, నాట్ ఓన్లీ దట్ మనం యూజ్ చేసేటటువంటి వాట్సాప్ కూడా, సో ఈ టెలిగ్రామ్ కూడా ఈ సోషల్ మీడియాలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఎందుకు మరి టీచర్స్గా మనం ICT యూజ్ చేస్తే మనకు ఏమి లాభాలు జరుగుతాయి? ఎందుకు మనము సార్ మరి మీరు ఎంత ఇన్సిస్ట్ చేస్తున్నారు, ఒక కోర్సు ఒక 8th నుంచి 28th వరకు పెట్టడం జరిగింది కదా, మరి ఇట్లా చేయడము మాకు ఎట్లా యూజ్ అవుతుంది అని అంటే, ఒక టీచర్స్గా మనకు ఎట్లా యూజ్ అవుతుంది అంటే, సో ముఖ్యంగా లెసన్ ప్లానింగ్ అడ్మినిస్ట్రేషన్ లోపల మన యొక్క సమయం చాలా
save either. So it is saving both the our lesson planning and administration. Already cheppanu mana use chesatatvanti tools valla mana classroom situations lo use cheskochu, administration lo kuda manam ee ICT ni use cheskochu. So adoka benefit. Next oka comprehensive approach ante manamu ee madhya kalamlo Warangal DO sir yokka choravatoni ఎందుకంటే విద్యార్థులందరూ ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళందరికీ కూడా క్వశ్చన్ పేపర్స్ తయారు చేసి పంపించేటటువంటి క్రమం లోపల 10th క్లాస్ విద్యార్థులను సంసిద్ధం చేసేటటువంటి కార్యక్రమం లోపల ప్రతిసారి క్వశ్చన్ పేపర్ పంపిస్తే ఎంతమంది చేస్తున్నారో ఎంతమంది చేయట్లేదు అని చెప్పి ఒక ఆన్లైన్ పేపర్స్ అయితే బాగుంటుంది అని అంటే దానికి గూగుల్ ఫామ్స్ అనేటివి కూడా యూజ్ చేసి పంపడం జరిగింది. సో ఇది ఒక ఇనిషియేటివ్. ఇంకా కొంచెం ముందుకు అంటే పేపర్ బేస్డ్ ఎవాల్యుయేషన్ నుంచి వెళ్ళి మనం పేపర్ లెస్ మోడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ వైపుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఆ రకమైనటువంటి అసెస్మెంట్స్ చేయడానికి కూడా మనకు ఈ ICT అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే విద్యార్థులు ఎంత మేరకు నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్నటువంటి అంశాలను మన అసెస్మెంట్ చేయేది మాత్రం మన ఐటీ పరిస్థితుల్లో మనకు తెలియదు. ఒక రకంగా చెప్పుకుంటూ వెళ్తే అది అది ఏ స్థాయికి రీచ్ అయింది, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏంటిది, ఇంకేది అందిస్తే బాగుంటుంది అనేటటువంటిది మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ ICT ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఆఫరింగ్ ఎ మోర్ కాంప్రిహెన్సివ్ అప్రోచ్ టువర్డ్స్ అసెస్మెంట్. ఇంకా మనకు బర్డెన్ కూడా తగ్గుతుంది టీచర్స్ మీద. మీరు ఒకటి బర్డెన్, ఇట్ రిడ్యూసెస్ ద బర్డెన్ ఆన్ ద టీచర్స్. ఒకసారి కనుక మనం ICT యూసెస్ చేసుకోవడం కనుక జరిగితే సో మనకున్నటువంటి ఈ బర్డెన్ అనేది చాలా వరకు ఇట్ రిడ్యూసెస్ ద బర్డెన్. అండ్ ఇక్కడ చైల్డ్ లెర్నింగ్ స్టైల్స్ ప్రిఫరెన్సెస్ ప్రకారంగా ఇవాళ రేపు కనుక చూస్తే మనకు విద్యార్థులు మనం చెప్పేటటువంటి మా స్కూల్ కనుక సిచ్యువేషన్ తీసుకుంటే నేను వెళ్ళిన ఫస్ట్ ఇయర్ మా విద్యార్థులు ఏం చెప్పినా కూడా వాళ్ళు బోర్గా ఫీల్ అయ్యారు. అరే ఇట్లా ట్రెడిషనల్ వేలో మూతుండే వీళ్ళకి ఇబ్బంది ఉంది కదా అని చెప్పి ఇప్పుడు చూసినటువంటి ఫస్ట్ స్లైడ్లో సో వాళ్ళకు ICT అంటే మాకు ఉన్నటువంటి వచ్చినటువంటి కంప్యూటర్ ల్యాబ్లో వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వాళ్ళకు స్పీకింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ అంటే వాళ్ళు ముందు వరుసలో వెళ్ళడానికి కోసం ఒక తోడ్పాటు జరిగింది. ఎందుకంటే ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో కూడా చూస్తే సో వీ కెన్ కాల్ దెమ్ యాజ్ అ డిజిటల్ నేటివ్స్ అండ్ వీఆర్ ద డిజిటల్ ఇమిగ్రెంట్స్. సో డిజిటల్ నేటివ్స్ అంటే ఏంటిది, డిజిటల్ ఇమిగ్రెంట్స్ అంటే ఏంటి. సో వాళ్ళు పుట్టకడంతోనే వాళ్ళు డివైజెస్ చూసారు. మనం పుట్టినప్పుడు వాళ్ళ డివైజెస్ లేవు. సో వెన్ ఐ వాస్ బోర్న్ ఇన్ ద 1970s ఐ డోంట్ నో దీస్ టైప్ ఆఫ్ డివైజెస్. బట్ దీస్ చిల్డ్రన్ ఇప్పుడు ఉన్నటువంటి కిడ్స్ వాళ్ళకి ఎక్కడ ట్యూషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ హీ కెన్ హ్యాండిల్ ద మ్యానేజ్ ద థింగ్స్ వెరీ బెటర్, ఫార్ బెటర్ దెన్ అస్. సో అట్లా ఆ చైల్డ్కు అనుకూలమైనటువంటి ప్రిఫరెన్సెస్ ద్వారా, చైల్డ్ లెర్నర్ స్టైల్స్ ద్వారా మనము ఈ ICTని ఉపయోగించేసి ఆ లాభాలు పొందొచ్చు అనేటటువంటిదే ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత మనకు కొత్త పద్ధతుల ద్వారా ఇంకా న్యూ టీచింగ్స్, సో న్యూ స్టైల్స్ ఆఫ్ టీచింగ్స్లో కూడా మనం వెళ్ళడాని కోసం ఈ ICT ఫోకస్ చేయడం జరుగుతుంది. మరి టీచర్స్కు బెనిఫిట్స్ ఉన్నాయి, మరి స్టూడెంట్స్కి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? సో హౌ ఇట్ ఈస్ ఫోకసింగ్ ద లెర్నర్స్, ఎట్లా మనము ఆ ఫోకస్ చేయగలుగుతాం ఆ స్టూడెంట్స్ మీద, వాళ్ళకు ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏం చూపెడుతుంది ICT అంటే, ఇట్ విల్ బి మోటివేటింగ్ అండ్ ఎంగేజింగ్ ద లెర్నర్. వాళ్ళని మోటివేట్ చేయడం కాకుండా తర్వాత ఎంగేజ్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఆన్లైన్ అసెస్మెంట్ చేయడం ద్వారా. సో జనరల్గా మనం పేపర్ బేస్డ్ అసెస్మెంట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే అక్కడ విద్యార్థికి జరిగినటువంటిది వాడికి పేపర్ తీసుకొని మనం ఎవాల్యుయేట్ చేసి మార్క్ ఇవ్వడానికి కొంత టైం పడుతుంది. మనం పేపర్స్ తీసుకోవాలి, వీ హ్యావ్ టు పేపర్ టేక్ ద పేపర్స్, వీ హ్యావ్ టు ఎవాల్వ్ దెమ్ అండ్ అవార్డ్ ద మార్క్స్. బట్ ఇక్కడ మనం దాన్ని అదే ప్లేస్లో మనము రిప్లేస్ చేస్తే అంటే గూగుల్ ఫామ్స్తో కనుక రిప్లేస్ చేస్తే ఏమవుతుంది అంటే ఇమీడియట్ మార్క్స్ అనేది స్టూడెంట్కి అక్కడ రిఫ్లెక్ట్ పడుతుంది. నాట్ ఓన్లీ గెటింగ్ ద మార్క్స్ ఇమీడియట్లీ బట్ ఇట్ మోటివేట్స్ హిమ్, ఇట్ బూస్ట్ హిమ్. అరే నేను ఇక్కడ తప్పు చేసిన, మరి ఇక్కడ ఎక్కడ మిస్టేక్ పోయింది. హీ కెన్ ఆల్సో చెక్ ఫర్ ద కరెక్షన్స్, హీ కెన్ చెక్ ఫర్ ద రైట్ ఆన్సర్స్. అక్కడ రైట్ ఆన్సర్స్ కూడా చెక్ చేసేటటువంటి స్కోప్ మనం ఇచ్చిన వాళ్ళం అయితే ఇవి యూస్ చేయడం వల్ల. అండ్ ప్రతి ఒక్కరికి పర్సనల్ అప్రోచెస్, ఎందుకంటే మనం కనుక చూస్తే సో దేర్ ఈస్ అన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ బిఎడ్ అండ్ డిఎడ్. వీఆర్ లెర్నింగ్ దట్ ఇఫ్ యూ టేక్ ఎ శాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎ క్లాస్ సైజ్, ద క్లాస్ సైజ్ 30 or 40, సో వీ నో అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్, యావరేజ్ అండ్ బిలో యావరేజ్. సో పర్సనల్ అప్రోచెస్ టు లెర్నింగ్, ఏ విద్యార్థి స్థాయికి అనుగుణంగా ఆ స్థాయికి అనుగుణంగా వాడు వెళ్ళడాని కోసము మనము ఇది ఫోకస్ చేస్తాం. సో దిస్ ICTని ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఇట్ ఆఫర్స్ పర్సనల్ అప్రోచెస్ టు లెర్నింగ్ అండ్ విద్యార్థుల లోపల ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసేటటువంటి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్ అన్లీషెస్ ద క్రియేటివిటీ ఇన్ లెర్నింగ్ అండ్ ఇండిపెండెన్స్ ఇన్ లెర్నింగ్. విద్యార్థి ఆల్రెడీ మనం చెప్తున్నాం దెర్ ఈస్ అ పారాడైమ్ షిఫ్ట్, సో ఫ్రమ్ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ టు లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనకు ఇండిపెండెన్స్ ఇన్ లెర్నింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. అది ఆ విద్యార్థులకు ఒక ఉపయుక్తంగా ఉంటుంది కనుక ఇట్ హెల్ప్స్ మేకింగ్ ద స్టూడెంట్స్ ఇండిపెండెన్స్ అండ్ ఇండిపెండెంట్ లెర్నర్స్. సో ద అవర్ అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ దట్ ద స్టూడెంట్ షుడ్ బికమ్ అన్ ఇండిపెండెంట్ లెర్నర్. ఆడు స్వతహాగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయడాని కోసమే మనం ముందుకెళ్ళడానికి వెళ్ళాలి. సో ICTని ఇంటిగ్రేట్ చేయడం వల్ల దిస్ ఈజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజెస్. అవే కాకుండా వాడు
Vidyarthi, the students will help us, will know, will develop how to collaborate and work in teams. అంటే ఇతరులతో కలిసి పనిచేయడం, కొలాబరేటివ్గా పనిచేయడం అనేది కూడా మనకు ఇక్కడ యూజెస్ జరుగుతుంట. సో ఒకసారి కనుక లెర్నింగ్ పిరమిడ్ కనుక చూస్తే, ఇప్పుడు ఒకసారి చూడండి, లెక్చర్ మెథడ్లో మనకు ఎంత జరుగుతుంది, రీడింగ్లో ఎంత జరుగుతుంది, ఆడియో విజువల్ డెమాన్స్ట్రేషన్, గ్రూప్ డిస్కషన్, ప్రాక్టీస్ బై డూయింగ్, టీచింగ్ అదర్స్. సో ఇక్కడ మీరు నేర్చుకున్నది ఇతరులకు నేర్పించడం ద్వారానే ఎక్కువగా నేర్చుకుంటారు. సో దీనికి ఫోకస్ చేసేటటువంటి అంశం ఒకసారి చూడండి. సో హౌ లెక్చర్ బేస్డ్ మెథడ్ ద్వారా నేర్చుకునేటటువంటి పర్సంటేజ్ ఎంత ఉన్నది, సో టీచింగ్ టు అదర్స్ చేయడం ద్వారా ఎంత యాక్టివ్నెస్ ఉన్నది, ఎంత మనం నేర్చుకోగలుగుతున్నాం అనేది కూడా ఒకసారి ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ దీస్ ఆర్ అదర్ అడిషనల్ అడ్వాంటేజెస్. ఇక్కడ మనకు ఇంకా ICTని యూజ్ చేయడం వల్ల ఇంకా ఏమేమి చేయొచ్చు అంటే, ఫాస్టర్ స్పీడ్, రిలయబిలిటీ నమ్మశక్యంగా ఉంటుంది, అక్కడ ఎక్కడ కూడా తప్పులు అనేటివి ఉండే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మన కాస్ట్ కూడా చాలా తక్కువ. ఒకసారి కనుక మనం యూజ్ చేసేటటువంటి ICT డివైజెస్ కనుక మనం తీసుకున్న తర్వాత ఖర్చు అనేది పెద్దగా ముందు ఏమి ఎక్కువగా ఉండకపోవచ్చు. తర్వాత మనం అనేకమైనటువంటి సర్వీసెస్ కానీ డిజిటల్ రిసోర్సెస్ను షేర్ చేసుకునే దానికి కూడా మనకు స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకు ఇంటరాక్టివ్ లెర్నింగ్, ఒకే కాకుండా వాడు ఇంటరాక్ట్ అవ్వుకుంటూ ఆ లెర్నింగ్ అనేది మనకు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటుంది. మోటివేషన్ చేయడం, కంఫర్టబుల్, మనకి కంఫర్టబుల్ ప్రాసెస్లో వాడు వెళ్ళిపోవడానికి కూడా మనకు ఉంటాడు. సో ఆల్రెడీ చెప్పాను, దిస్ ఇస్ పాయింట్ ఇస్ కవర్డ్. సో డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంటుంది. అండ్ వాళ్ళకు కంప్యూటర్ స్కిల్స్ అండ్ కొలాబరేషన్, అండ్ దిస్ ఈస్ ద యునిక్ ఫీచర్స్. సో ICTని చేసుకోవడం వల్ల కొలాబరేషన్, కమ్యూనికేషన్ అండ్ వాడు కాన్సెప్ట్స్ కూడా విజువలైజేషన్ చేసుకునేటటువంటి ప్రయత్నానికి ఎక్కువగా ఉంటుంది. సో ఐ వాంట్ టు ఫోకస్ హియర్. సో జనరల్గా 20th century వర్సెస్ 21st century క్లాస్ రూమ్స్కి మనకి ఏం డిఫరెన్స్ ఉన్నది ఒకసారి మనం గమనించాల్సినటువంటి అంశం ఇక్కడ. సో ఇక్కడ టీచర్ సెంటర్డ్, బట్ కమింగ్ ఓవర్ హియర్ స్టూడెంట్ సెంటర్డ్. ఇక్కడ ద లెర్నింగ్ ఈజ్ వెరీ ప్యాసివ్, బట్ కమింగ్ ఓవర్ హియర్ ఇన్ ద 21st century క్లాస్ రూమ్ యూ కెన్ సీ దర్ ఇస్ అన్ యాక్టివ్ లెర్నింగ్. ఇక్కడంతా కూడా టెక్స్ట్ బుక్స్, ఇట్ ఈస్ డ్రివెన్ బై ద టెక్స్ట్ బుక్స్, బట్ ఇక్కడంతా కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ కమింగ్ ఓవర్ హియర్ ఇన్ ద 20th century ద ఫోకస్ ఈస్ ఆన్ మెమొరైజేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అంటే ఎక్కువగా బట్టి విధానానికి ఎక్కువగా మనము ఎంకరేజ్ చేసినటువంటిది ఉన్నది. బట్ ఇక్కడ మనము మన విద్యార్థికి ఏం తెలుసు, వాట్ ద స్టూడెంట్ నో అండ్ వాట్ హీ కెన్ డూ, వీ కెన్ నో దట్. Here there is no, we are lessening the scope of memorization. ikkada memorization ki manamu scope takku isthunnamu. And here the learners work in isolation. ippude already cheptunnamu manam chesetha atvanti sheets teachers student teachers tayari ante teachers training tayari chesina atvanti aa Google Docs gana adantha kuda isolation la, ante intha mundu meer raaskunnatvanti aa presentations gana avanni kuda isolation ga chesedi. ippudu manam maatramu collaborative ga work chesetha atvanti scope ఈ 21st century క్లాస్రూమ్ లో ఉన్నది. అండ్ మనం గతంలో మనం అంతా కూడా 3 hours మీద ఎక్కువగా ఫోకస్ చేసాం. లాస్ట్ వరకు కూడా మనం అంతా కూడా 3 hours అంటే ఏది మనకి లిటరసీ అంటే 3 hours అంటే రీడింగ్, రైటింగ్ అండ్ రిథమాటిక్. 3 hours అంటే మీ అందరి రీడింగ్, రైటింగ్ అండ్ రిథమాటిక్. రిథమాటిక్ మీన్స్ మ్యాథమెటిక్స్. కానీ ఇప్పుడు ఈ 3 hours ప్లేస్ లో మనము దట్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు 4 C's. So literacy will be now in the 21st century classroom. We have to engage our students, we have to develop them the 4 C's of education. So what are the 4 C's? One is critical thinking. So what which vivechananga aalochinche prayatnam cheyali, collaborate, he has to collaborate with the teachers, he has to collaborate with the professors. Ante ikkada collaboration work endante institutions ki institutions madhe collaboration, diets ku diets ku madhe collaboration, B.Ed colleges B.Ed colleges madhe collaboration, universities ki institutions ki madhe collaboration. So itla ఆల్రెడీ దిస్ ఈస్ అ కొలాబరేటివ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాను. సో క్లిక్స్, సో క్లిక్స్ ఈజ్ అ ప్రోగ్రామ్ దట్ ఈస్ నాట్ ఓన్లీ డెవలప్డ్ బై ద టిస్, సో ఇన్ కొలాబరేషన్ విత్ మాస్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో వరల్డ్ లో ఫేమస్ అయినటువంటి టెక్నాలజీలోనే హైయెస్ట్ నెంబర్ 1 ఉన్నటువంటి పొజిషన్ ఉన్నటువంటి యూనివర్సిటీ మాస్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT USA. సో దట్ వాస్ ఎ కొలాబరేటివ్ ప్రాజెక్ట్. సేమ్ వే మనం స్టూడెంట్స్ ను కూడా హౌ టు వర్క్ కొలాబరేటివ్లీ, how can they work? So this C has to be instilled in the minds of the students. And also we have to make them creative and develop the communication skills. So ippudu manamu on a 21st century classroom lo, so our focus is not on 3 hours, so our focus should be on 4 C's, that is critical thinking, collaboration, creativity and communication skills. So here this is the printed papers. So print is the primary vehicle of learning and assessment, but here multiple forms of media, wide varieties of media can be used and projects also can be done.
అలాగే మన విద్యార్థులు తయారు చేసినటువంటి ఒక బయోడాటా ఫామ్, ఒక బయోడాటా ఫామ్ కూడా పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదు. ఒక ఈ పోర్ట్ఫోలియో అంటే ఈ పోర్ట్ఫోలియో అనేటటువంటి ఒక టూల్ ని యూజ్ చేసేసి ఆ విద్యార్థి తయారు చేసినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా, ఆ విద్యార్థి తయారు చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఆ స్టూడెంటే కాదు టీచర్స్ యొక్క పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ చేసుకొని వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళ అకంప్లిష్మెంట్స్, అవార్డ్స్, రివార్డ్స్, ఎవ్రీథింగ్ వీ కెన్ క్రియేట్ దట్ ఈస్ విత్ ఎ షార్ట్ ఫైల్ యూజింగ్ ఈ పోర్ట్ఫోలియోస్. సో ఇట్లా మనం అసెస్మెంట్ చేసుకుంటూ మనం వెళ్ళడానికి కోసం ఈ 21st century క్లాస్ రూమ్ ఈజ్ స్ట్రెస్సింగ్ ఆన్ అండ్ లెసన్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ లోవర్ లెవెల్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. అంటే మనం బ్లూమ్స్ టాక్సానమీ మనం ప్రతి అప్పుడు లెసన్ ప్లాన్ రాసేటప్పుడు మనం చూస్తాం ఎక్కువగా కూడా మనకు ఈ అంశాలు నాలెడ్జ్, కాంప్రిహెన్షన్ అండ్ అప్లికేషన్ వీటిపైనే మనము పాయింట్స్ రాయడం జరుగుతుంది. బట్ హియర్ ఇన్ ద 21st century క్లాస్ రూమ్ మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద పాయింట్స్ దట్ ఈస్ ఆన్ ద అనాలిసిస్, సింథసిస్ అండ్ ఎవాల్యుయేషన్. సో ఇక్కడికి షిఫ్ట్ చూడండి, హౌ నాలెడ్జ్ ఈ షిఫ్ట్ ఫ్రమ్ టు అనాలిసిస్, హౌ కాంప్రిహెన్షన్ ఈస్ షిఫ్టెడ్ టు సింథసిస్ అండ్ అప్లికేషన్ టు ఎవాల్యుయేషన్. సో ఇక్కడ ఈ 20th century క్లాస్ రూమ్ లోపల లిటిల్ ఆర్ ఫ్రీడమ్, స్టూడెంట్కి ఎక్కువగా ఫ్రీడమ్ లేదు. బట్ హియర్ వీఆర్ మేకింగ్ ఎంగేజింగ్ ద స్టూడెంట్స్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఇంటరాక్షన్, ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఫ్రీడమ్ ఈస్ గివెన్ టు ద స్టూడెంట్స్. ఇక్కడ స్టూడెంట్స్కి ఫ్రీడమ్ ఎక్కువగా ఇచ్చేసి వాళ్ళు నేర్చుకునే దానికోసం మనము ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం అన్నట్టు ఇక్కడ. సో దిస్ ఈజ్ హౌ ద 21st century క్లాస్ రూమ్ లుక్స్ లైక్. సో ఒకసారి చూడండి ఇక్కడ, సో హౌ ద టీచర్ ఈజ్ యూజింగ్ డిజిటల్ బోర్డ్స్, హౌ ఇంటరాక్టివ్ బోర్డ్స్. ఐ హవ్ సీన్ ద సేమ్ డిజిటల్ బోర్డ్ ఇన్ బిఎడ్ కాలేజ్. సో సిటీఈలో కూడా చూసాం. సో ఇంటరాక్టివ్ బోర్డ్, హీ కెన్ టచ్ స్క్రీన్, ద టచ్ స్క్రీన్ ఈ ప్రొజెక్టర్తో ఇక్కడ టచ్ చేసుకుంటూ, సో హీ కెన్ షో ద థింగ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్. సో హియర్ యూ కెన్ సీ అ సైన్స్ ఎక్స్పెరిమెంట్ దట్ ఈస్ బీన్ షోన్ ఓవర్ హియర్. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ కెన్ బి హ్యాపెన్ ఇన్ ద 21st century క్లాస్ రూమ్. హౌ యూ కెన్ సీ ద స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ వెరైటీ ఆఫ్ డివైజెస్, నాట్ ఓన్లీ ట్యాబ్స్, ట్యాబ్లెట్సే కాదు. సో హియర్ ద టీచర్ టీచర్ ఈస్ యూజింగ్ ద ల్యాప్టాప్ అండ్ హీ హాస్ షోయింగ్ హియర్. బట్ కమింగ్ టు ద స్టూడెంట్స్, యూ కెన్ సీ హౌ ద స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ నాట్ ఓన్లీ యూజింగ్ మొబైల్స్, నాట్ ఓన్లీ యూజింగ్ డెస్క్టాప్స్ బట్ ట్యాబ్స్. సో హియర్ హౌ ద సినారియో ఈస్ చేంజింగ్, ప్లీజ్ ఐడెంటిఫై దట్ అండ్ బీ గెట్ ప్రిపేర్డ్ ఫర్ దట్. సో ఆ వైపుకు మనం ప్రిపేర్ కావడానికి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దిస్ ఈస్ హౌ ద 21st century క్లాస్ రూమ్ ఈస్ గోయింగ్ టు దట్ అండ్ వీ షుడ్ బి రెడీ అండ్ వీ షుడ్ గెట్ రెడీ ఫర్ రెండరింగ్ అవర్ సర్వీసెస్ అండ్ వీ షుడ్ అప్డేట్ అవర్ స్కిల్స్ ఫర్ గోయింగ్ టు దిస్ క్లాస్ రూమ్. సో ఒక టీచర్స్గా, మోడర్న్ టీచర్స్గా మనకున్నటువంటి అంశాలు, ఒక 10 skills మనకు అవసరం ఇక్కడ. సో వాట్ ఆర్ ద 10 skills దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద మోడర్న్ టీచర్స్? సో కమిట్మెంట్. సో టీచర్కి కమిట్మెంట్ లేనిది వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో జస్ట్ కమింగ్ అండ్ గోయింగ్, సో ఉత్తగానే రావడం పోవడం అనేది, సో వాట్ ఎవర్ యూ థింక్ యాజ్ ఎ టీచర్ ట్రైనింగ్ మీరు కూడా రావడం వెళ్ళడం అనేది దట్ డజంట్ షోస్ ఎనీ డిఫరెన్స్. సో హౌ ద డిఫరెన్స్ కెన్ బి మేక్? సో హౌ ద డిఫరెన్స్ ఉన్నటువంటి మన లెక్చరర్స్కి ఒకసారి మీరు ఇంపార్ట్ చేసేటటువంటి ఆ లెక్చరర్స్ చూడండి, హౌ మచ్ దే ఆర్ కమిటెడ్. సో దట్ ఈస్ ద మెయిన్ ఫస్ట్ క్రైటీరియా, ద ఫస్ట్ స్కిల్ ఫర్ ద టీచర్ ఈజ్ ద కమిట్మెంట్. నెక్స్ట్ ప్రిపరేషన్, మనం వెళ్ళడానికి కోసం ఆ క్లాస్ రూమ్కి వెళ్ళడానికి హౌ మచ్ లెసన్, ఒక క్లాస్ రూమ్, ఒక 1 hour క్లాస్ చెప్పడానికి హౌ మచ్ టైమ్ వీ హ్యావ్ టు ప్రిపేర్. సో యూ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ విత్ ఆల్ ద రిసోర్సెస్ అండ్ ఆర్గనైజింగ్ దెమ్ అండ్ ఆల్సో ద టాలరెన్స్, ఓపిక ఉపాధ్యాయానికి చాలా 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 ఉండాల్సినటువంటి ఒక బెస్ట్ గుడ్ క్వాలిటీ దట్ ఈస్ ద టాలరెన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్. సో నాట్ వే ఆఫ్ థింగ్స్ చెప్పే దానికన్నా మనం చెప్పేటటువంటి ఆ కాన్సెప్ట్స్ని ఒక స్టోరీ టెల్లింగ్ మెథడ్లో కనుక చెప్తే, సో ఇట్ హ్యాస్ అ లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్స్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ వీ షుడ్ బి ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. సో మన మైండ్ కూడా ఎప్పటికీ కూడా వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు ఆస్క్ క్వశ్చన్స్. సో వాళ్ళని క్వశ్చన్స్ అడిగే విధంగా మనము ఉండాలి. అంతేకాని వాళ్ళు క్వశ్చన్ అడుగుతాయే ఇది కూడా తెలియదా నీకు, సో ది యూ డోంట్ నో దిస్ ఆల్సో, వీ షుడ్ నాట్ డిస్కరేజ్ దమ్, వీ షుడ్ ఎంకరేజ్, వీ షుడ్ ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్ టు ఆస్క్ మోర్ క్వశ్చన్స్ అండ్ వీ షుడ్ బి ఇన్నోవేటివ్ అండ్ హియర్ యూ కెన్ సీ టెక్నాలజీ ఎంతూజియాస్టిక్. సో ఒక టెక్నాలజీగా ఎంతూసియాస్టిక్, టెక్నాలజీ నేర్చుకునే దానికోసం ముందుకు పోయేటటువంటి విధంగా మనము ఉండాలి అండ్ వీ షుడ్ బి సోషల్, సో వీ షుడ్ హ్యావ్ ఎ సోషల్ మూమెంట్ అండ్ సోషల్ కమ్యూనికేషన్ అండ్ క్యూరియాసిటీ ఆతృత. సో నేర్చుకునేటటువంటి తపన, ఆ క్యూరియాసిటీ ఎక్కువగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. సో హియర్ అండ్ లాస్ట్ థింగ్, వన్ థింగ్ ఐ షుడ్ సెల్ ఇస్ దట్ ఎనీ టెక్నాలజీ విచ్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ లెర్నింగ్ వుడ్ ఎనేబుల్ ద టీచర్ టు టీచ్ లెస్ అండ్ ద లెర్నర్ టు లెర్న్ మోర్. సో వీ హ్యావ్ టు టీచ్, అంటే ప్రతిదీ మనం చెప్తేనే విద్యార్థికి వస్తుందని కాదు. సో వీ హ్యావ్ టు గివ్ మోర్ స్కోప్ ఫర్ ఎంగేజింగ్ దెమ్, వాళ్ళని లెర్నింగ్లో ఎంగేజ్ చేయడానికి ఎక్కువ రిసోర్సెస్ను మనం యూజ్ చేసుకుంటూ చేసి
వాళ్ళు ఎక్కువ లెర్న్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి టెక్నాలజీస్ని మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి కోర్తోని సో ఐఎమ్ హియర్. సో థ్యాంక్ యూ. ఓకే రాజు. Yes, thank you, sir. Thank you so much. Now, Rajgar. Yes, sir. Please go ahead, sir. Sir, actually, informative on the Ravi Kumar, Dr. Ravi Kumar Kola lesson. Bagundi. Actually, diploma in elementary education curriculum law. ఫస్ట్ ఇయర్ కి సంబంధించి ఒక పేపర్ ఉందండి వీళ్ళకు ఐసీటీ కి సంబంధించి. సార్ సార్ అది పెడగాజీ అక్రాస్ కరికులం అండ్ ఐసీటీ ఇంటిగ్రేషన్, అదొక పేపర్ ఉంది, థియరీ పేపర్ ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్టరీ పార్ట్ ఈ రోజు ట్రైనీస్ కి వెళ్ళింది, మెసేజ్ వెళ్ళింది సార్. ఇప్పుడు మనకు బిఎడ్ లో కూడా మనకు ఏదో ఒక సెమిస్టర్ లో ఐసీటీ రిలేటెడ్ ఒక పేపర్ ఉందండి బిఎడ్ లో కూడా. తర్వాత డిఎడ్ లో ఫస్ట్ ఇయర్ కి సంబంధించి కూడా సిక్స్త్ పేపర్ గా ఉంది. సో ట్రైనీస్ కు ఏమవుతుంది అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో, టీచింగ్ ప్రాక్టీస్ ఇంటర్న్షిప్ లో ఈ ఐసీటీని అడాప్ట్ చేసుకోవడానికి కూడా ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ట్రైనీస్ కి. సో మీరు ఇచ్చినటువంటి ఈ స్లైడ్ షో ఉంది కదా సార్, ఈ స్లైడ్ షో ఒకసారి స్క్రీన్ షాట్ చేసి ఇందులో పెట్టేస్తే, గూగుల్లో పెట్టేస్తే. లేదు సార్, నేను పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాను సార్ మీకు. ఒక్కసారి పంపించండి పాపం వాళ్ళకు, ఆ ట్రైనీస్ కి అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏంటంటే దిస్ అన్ ఇంట్రడక్టరీ పార్ట్ సార్. యాక్చువల్ సెషన్స్ ప్రతిది అంటే వాళ్ళకి కావాల్సినటువంటి టూల్స్ ఏమేమి నేర్చుకోవాలనేది రేపటి నుంచి మేము బిగిన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే ఓకే. అంటే ప్రెసెంట్ సినారియోలో వాళ్ళు జస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు నేర్చుకునేటట్టుగా సింపుల్ గా మేము చెప్పే క్లాస్ లో మళ్ళీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటట్టుగానే అసైన్మెంట్స్ ఇచ్చుకుంటూ చేపిస్తాం సార్. ఓకే ఓకే. ఈ రోజు ట్రైనీస్ కూడా చాలా మంది అటెండ్ చేశారండి. సార్ సార్ అటెండ్ చేశారు సార్. రాజు సార్, ఐ రిక్వెస్ట్ ద హోస్ట్ శశాంక్ టు కైండ్లీ అన్మ్యూట్ ద అటెండీస్ ద హూ హ్యావ్ రేజ్డ్ దేర్ హ్యాండ్స్ సో దట్ వీ కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. సో 5 or 6 స్టూడెంట్స్ హ్యావ్ రేజ్డ్ దేర్ హ్యాండ్స్. యూ జస్ట్ అన్మ్యూట్ దేర్ ఆడియో సో దట్ దే కెన్ స్పీక్. Yes, sir. మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. వీ కెన్ అన్మ్యూట్ దెమ్ అండ్ ఆల్సో దే కెన్ లైక్ వీ హావ్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ board if they want to question. So actually I cannot see any questions posted in the this so, chat box. Better you unmute the persons like Kirti, Srikant, you unmute them. So yes, unmute. We have given them permission to talk. They can ask question. Kirti, Ravali and Srikant. Yes. Now you can ask any questions related here. Ravali. Sir. Good morning, sir. This is Ravali Reddy from Diet Warangal. Sir, today we are very pleased to hear your session and it is very useful to our paper 6 pedagogy across ICT curriculum. We have the paper, sir. Okay. In our DED syllabus, we had this paper. Do you have any questions? No, sir. According to today's session, there are no doubts. The topic... the matter you have said is very clear to us. Okay, okay, okay. Thank you. So next, Kirti. Srikant. Now, the students can unmute and speak. Srikant, good morning. Good morning, sir. Okay. You can speak now. It's audible. ఇప్పుడే ఓపెన్ అయింది సార్ నెట్. ఓకే. రైట్. శ్వేత.
Student teachers, please ask your questions. Now is the question answers part. Please raise your hand and ask your questions. You can unmute your mic and you can ask. మీ మైక్ ని అన్మ్యూట్ చేసుకొని అడగొచ్చు క్వశ్చన్స్. లేదంటే చాట్ బాక్స్ లో క్వశ్చన్ ఆన్సర్ అని ఉంటుంది, అక్కడ వెళ్ళేసి మీరు టైప్ చేయండి క్వశ్చన్. చేస్తే ఇక్కడ మాకు వి కెన్ సీ అండ్ వి కెన్ అడ్రస్. రోహిత్ హలో సార్, కెన్ యూ హియర్? Yes, it's audible. సార్ ఇప్పటి వరకు మీరు చెప్పింది బాగా అర్థమైంది సార్. సార్ పిల్లలకి ఈ సిచ్యువేషన్ టైంలో పిల్లలకి ట్యాబులు ఫోన్లు అంతా పనిచేస్తాయా సార్? ఇప్పుడు ఇప్పుడు మనము మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ ను యూజ్ చేసుకొని ఎట్లా ముందుకెళ్తాం అనేది ఇంపార్టెంట్. ఓకే సార్. ఈ టైంలో అంటే మనకు వి ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజింగ్ ఎట్ ద ప్రైమరీ లెవెల్. సో హై స్కూల్ ఏమో హై స్కూల్ లెవెల్లో మనం ఎంకరేజ్ చేస్తాం. కాకుంటే మనము ఆ క్లాసెస్ కు వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళడానికి మనం ఎట్లా సంసిద్ధులం కావాలి అనేటటువంటి ఆస్పెక్ట్ మీదనే మనం ఫోకస్ చేస్తున్నాం. సో టీచర్ ఇస్ ఆల్వేస్ ఎ లెర్నర్. సో ఉన్నటువంటి టెక్నాలజీస్ ను మనం ముందుకెళ్తేనే బాగుంటుంది. ఒక కొటేషన్ ఉన్నది, టెక్నాలజీ కెనాట్ రిప్లేస్ ఎ టీచర్ బట్ ద టీచర్స్ హూ డు నాట్ యూస్ టెక్నాలజీ విల్ ప్రాబ్లీ రిప్లేస్ అదర్స్. అంటే టెక్నాలజీ అనేది టీచర్ని ఎట్టి పరిస్థితుల్లో రిప్లేస్ చేయదు, కానీ ఏ టీచర్స్ అయితే టెక్నాలజీ యూజ్ చేస్తారో వాళ్ళు మిగతా వాళ్ళని మాత్రం రిప్లేస్ చేస్తారు. మన అప్డేట్ కావాలి. అంటే ఈ ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినా కూడా ఇంకా 2-3 ఇయర్స్ తర్వాత కూడా మీరు అప్పుడు నేర్చుకోవడానికన్నా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సో హౌ కెన్ యూ లెర్న్ మోర్, ఇంకా ఎట్లా మనం ముందుకెళ్ళడానికి అనేటటువంటి స్కోప్ ఉంటుంది మనకు. సో అవర్ సెంట్రల్ గవర్నమెంట్ నాట్ ఓన్లీ దట్ ఎన్సీఆర్టీ ఇస్ దే, ఎన్సీఆర్టీలే మనకు ఐసీటీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కరికులం. కమింగ్ టు 9th, 10th, 11th, 12th గ్రేడ్స్ కి, 9th to 12th క్లాస్ కి వాళ్ళకి కోడింగ్ డికోడింగ్ కూడా ఉన్నది వాళ్ళకి సపరేట్ గా లాంగ్వేజెస్. నాట్ ఓన్లీ దట్ ఇక్కడ రాజు ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా దే నో ప్రోగ్రామింగ్. సో హౌ టు బిల్డ్ ద యాప్స్, అంటే గూగుల్ యాప్స్ తయారు చేసేటటువంటి కావాల్సినటువంటి ప్రోగ్రామింగ్, ఆ పైథాన్ కానీ అవన్నీ కూడా దే నో వెరీ వెల్. సో అంటే ఆ 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్లోనే వాళ్ళకు ఆ ప్రోగ్రామింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది అన్నట్టు. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, అంటే మనము ఈ టెక్నాలజీని మనకు అల్టర్నేట్గా మొత్తానికి కంప్లీట్ క్లాస్ రూమ్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు, కానీ సో అల్టర్నేట్గా ఉన్నటప్పుడు మనం ఆన్లైన్ రిసోర్స్ని యూజ్ చేసుకొని ఎట్లా ముందుకెళ్దాం అనే దాని గురించి మన ఫోకస్ అంతా కూడా. రవి సార్, దేర్ ఆర్ 2 క్వశ్చన్స్ క్వశ్చన్ ఆన్సర్ బోర్డ్ లో వచ్చింది. ఒకటి శ్రీనివాస్ అడిగారు, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ప్రోస్ అండ్ కాన్స్, డోంట్ వీ హ్యావ్ ఎనీ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఐసిటి, అండ్ ఇఫ్ వీ హ్యావ్ దోస్ హౌ టు ఓవర్కమ్ దెమ్? సో వీఆర్ హ్యావ్ డిసడ్వాంటేజెస్ విత్ ఐసిటి ఆల్సో. ఐసిటి తో కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు రూరల్ సెట్టింగ్, అంటే ఇప్పుడు మా విలేజ్ సెట్టింగ్స్ కనుక చూస్తే అక్కడ పవర్ సప్లై కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అక్కడ యూజ్ చేసేటటువంటి ప్రయత్నం లోపల మనకి ఇబ్బంది ఉంటాయి, నెట్వర్కింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ ఆ డిసడ్వాంటేజెస్ ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. సో ప్రతిదీ ఏది కూడా 100%గా మనము వి కెనాట్ మేక్ దట్. సో ఈవెన్ దో డిసడ్వాంటేజెస్ ఉన్నా కూడా ఆ డిసడ్వాంటేజెస్ ఎట్లా ఓవర్కమ్ చేసుకొని మనం ముందుకెళ్ళే దాని గురించి కూడా మనం ఆలోచించాల్సిన ప్రయత్నం ఉన్నది. సో మై ఎండ్ నా ఎండ్ నుంచి నేను ఒక ప్రయత్నం చేస్తా కావచ్చు, మీ ఎండ్ నుంచి కూడా మీరు ఒక ప్రయత్నం చేయొచ్చు. సో ఇప్పుడు క్లిక్స్ ప్రోగ్రామ్ కనుక తీసుకుంటే జస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఇది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది 300 స్కూల్స్ లోపల. సో కొన్ని ఒక 50-100 స్కూల్స్ మాత్రమే సక్సెడ్ కాగలుగుతున్నాయి, మిగతా స్కూళ్ళల్లో చేయలేకపోతున్నాం. సో వాటిని కూడా ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి టీం వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ అట్లా. సో ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ వన్ సో దెర్ ఈస్ ప్రోస్ అండ్ కాన్స్. ప్రతి దానికి ప్రోస్ ఉంటుంది కాన్స్ ఉంటుంది, కానీ వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయడానికి కోసం సో వీ హ్యావ్ టు థింక్ అండ్ వీ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ థింగ్స్. సో మనకు వచ్చేటటువంటి ఆ ప్రాబ్లమ్స్ మన లెవెల్లో సాల్వ్ కావచ్చు, లేకపోతే ఇతరులతో కొలాబరేట్ అయినప్పుడు కూడా సాల్వ్ చేసుకునేటటువంటి అంశాలు కూడా ఉంటాయి. ఎస్. సో వన్ స్టూడెంట్ ఆల్సో ఆస్క్డ్, కెన్ యూ స్పీక్ ఇన్ హిందీ ఆల్సో? సో ఐ విల్ ట్రై. సో నాకు అండ్ ఐ కెనాట్ స్పీక్ దట్ మచ్ ఆఫ్ ఫ్లూయెంట్ ఇన్ హిందీ. సో బెటర్ మై థింగ్ ఐ కెన్ ఓన్లీ స్పీక్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. రైట్, ఐ విల్ ట్రై. సో ఫర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇక్కడ
యూజ్ చేసేటటువంటి ఈ జూమ్ కూడా దిస్ ఇస్ అ లైసెన్స్డ్ అండ్ పేడ్ వర్షన్. ఇక్కడ మనకు ఒక 500 మెంబర్స్ జాయిన్ కావచ్చు ఇందులో. అండ్ ఇక్కడ డిస్టర్బెన్సెస్ కూడా ఓన్లీ ప్యానలిస్ట్లకు మాత్రమే ద స్కోప్ ఈస్ దేర్, దే కెన్ స్పీక్ అండ్ దే కెన్ అడ్రస్. కమింగ్ హియర్ మీకు మాత్రం అక్కడ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. జనరల్ గా మనకు బేసిక్ వర్షన్ ఆఫ్ జూమ్ లోపల ఏంటంటే జస్ట్ మనం అందరం మాట్లాడుకునేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ దిస్ ఇస్ అ పెయిడ్ వర్షన్ అండ్ దిస్ ఈస్ అ సెషన్. ఇక్కడ సెషన్ కనుక సో అవర్ దిస్ శశాంక్ హ్యాస్ డన్ లైక్ దట్. ఓకే, మీకు జనరల్ గా జాయిన్ కావడంతోనే ఓన్లీ మీకు జస్ట్ ఆ పార్టిసిపెంట్స్ లిస్ట్ ఏం కనబడదు. సో నో ఆడియో నో వీడియో, ఓన్లీ యూ కెన్ సీ ద స్క్రీన్ అండ్ యూ కెన్ సీ ఓన్లీ ద చార్ట్. So I have a question. Yes. So ipudu technology ante class ni vintu kuda games kuda aadochu kada sir, aithe mem ela ankovachu pillal class vintunnaru anedi? Right, aa games lalla kuda interactive games mana lesson ki related ga ainattu kuda incorporate chesthe baaguntadi. సో వాళ్ళకు అది చేస్తుంటే అంటే వాళ్ళు ఆ రకంగా వెళ్ళడాని కోసం కూడా మనకంటే సెవెరల్ యాప్స్ ఉన్నాయి. కొన్ని యాప్ లాకర్స్ కూడా ఉంటాయి. సో అంటే రిస్ట్రిక్టెడ్ గా కూడా చేసేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కూడా ఉందా? అట్లా దట్ ఈస్ ఆల్సో దేర్. సో దట్ థింగ్ విల్ ఆల్సో అడ్రస్డ్. అంటే మనం టెక్నాలజీని వాడు యూజ్ చేసుకుంటే వాడు ఆటలాడుతున్నాడా చేస్తున్నాడా అనేది ఒక అంశము. సో అటువంటి వాటిని కూడా మనం అడ్రస్ చేయొచ్చు మనకున్నటువంటి సాఫ్ట్వేర్ టూల్స్తోని. వాళ్ళ గేమ్స్ వాటిని కూడా మనం లాక్ చేసేటటువంటి దానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అదంతా హైయర్ ఎండ్. సో కమింగ్ ఓవర్ హియర్ ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్. ఈ బిగినింగ్ లోపల ఏంటంటే మనము ఆ ఇంటరాక్టివ్ టూల్స్ లోపల మనము ఆ గేమ్స్ అంటే రిలేటెడ్ టు క్లాస్ రూమ్ గేమ్స్ లోపల మనము అది వాడు మ్యాథ్స్ నేర్చుకుంటాడా లేకపోతే సైన్స్ నేర్చుకుంటాడా లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకుంటాడా గేమ్స్తో అనేటటువంటి దాని మీదనే మనం ఫోకస్ చేద్దాం. ఓకే, వాడు కంపల్సరీ జరుగుతుంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్న దాంట్లో ICT అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ బోత్ ఉంటాయి. సో వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయడానికి కూడా మనం వీ విల్ ట్రై. బట్ హియర్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ద థింగ్. ఓన్లీ డిజిటల్ లిటరసీ ICT ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి అంశాలు చెప్పు. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ వీ విల్ ఆల్సో డిస్కస్ దట్. సో దట్ ఈస్ అన్ హయ్యర్ ఎండ్. అట్లా కూడా మనకు ఛాన్సెస్ ఉంటాయి. జనరల్ గా మనకు ఇంట్లో టీవీని చైల్డ్ లాక్ యూజ్ చేస్తాం కదా, మన ఎల్సిడి టీవీ పిల్లలు చూడకుండా లాక్ చైల్డ్ లాక్ అనేది ఒకటి ఆప్షన్ ఉంటుంది కదా, సేమ్ లైక్ దట్ యూ కెన్ ఆల్సో డూ. ఓకే okay sir, and also the chat box lo I have just shared a link share chesanu we general clicks modules offline we will introduce them tomorrow. Yes, and yes, also sir. We will make them aware of this resources, open education resources, clicks modules kuda ippudu Shashank has posted in the chat box. Dani copy chesukoni oka sari aa unnatundi modules chudandi. So the modules are prepared for social, science, mathematics and English. ఈ నాలుగు సబ్జెక్టులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్ ఉన్నాయి. సో మారల్ ఎడ్యుకేషన్ పైన కూడా ఉన్నాయి. సో ప్లీజ్ బ్రౌజ్ ద కంటెంట్. అందులో ఉన్నటువంటి కంటెంట్ కూడా ఇట్స్ వెరీ వెరీ డన్ విత్ రీసెర్చ్. సో రీసెర్చ్ చేసినటువంటి ఎడ్యుకేషన్లో రీసెర్చ్ చేసినటువంటి ఫ్యాకల్టీ దిస్ ఫ్యాకల్టీతో డెవలప్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ ఫర్ యూటిలైజింగ్ దట్. వన్ మోర్ క్వశ్చన్. Yes. Yes. Arshia, you can speak now. Can you hear me, sir? Yeah, it's audible now. Sir, ante digital ways residentials alanti vetandi schools lo use chestunnam sir manam. Okay, alage government schools untai kada sir. Avunu, ippudu maari government school emanam avunu sir, ante residential kuda ade. కాకపోతే కొన్ని స్కూల్స్ లో డిజిటల్ వేస్ లైక్ ట్యాబ్ అన్నారు, మొబైల్ ఫోన్ అలా అన్నారు, అవి యూజ్ చేస్తలేం కదా సార్. సో అది కూడా పిల్లలకి ఎఫెక్టివ్ కదా సార్ ఫ్యూచర్ లో. అంటే వాళ్ళు డిజిటల్ వేస్ దూరంగా ఉంటాం కదా సార్. అవును, మీకు 21st సెంచరీ క్లాస్ రూమ్ అలా ఉండబోతుందని ఒక ఎగ్జాంపుల్ చూపెట్టిన నేను. హై షోన్ దట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మాకు అందరికి కూడా కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. సో టీచర్స్ ఆర్ యూజింగ్ దట్ and students also using that. Hello, Ravi Kumar garu. Sir, actually ippudu Arshia kontha mandi mitrulu Rohit vallu question chesaru kada. Sir, so vallu teaching practice internship lo sir trainees degara kuda ee smartphone lu untayandi untunnayi aha sir. So subject related concept related activities gaani
లేకుంటే యానిమేటెడ్ పిక్చర్స్ కానీ అవి చూపిస్తూ పిల్లలకి లెసన్స్ ప్రజెంట్ చేస్తున్నారు. అంటే ఐసిటి ఇంపాక్ట్ ఉంది క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ లో సార్. సార్ అంటే వాళ్ళకు కొంచెం మనకు ఆడియో విజువల్ అనేది ఇంపాక్ట్ కంపల్సరీ ఉంటుంది సార్ స్టూడెంట్స్ పైన. మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ సైన్స్ లోపల పెట్ సిమ్యులేషన్స్ అని ఉంటాయి సార్, అంటే కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ చెప్పడానికి కోసము ఆ పెట్ సిమ్యులేషన్స్ లోపల మనం యూజ్ చేస్తే, అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి జనరల్ గా మనకు ద ఎనర్జీ దట్ ఈస్ పొజెస్డ్ టు ద డ్యూ టు ద వెలాసిటీ, అంటే దానికి ఆ వేగంతో వచ్చేటటువంటి దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటాం, పొజిషన్ తో వచ్చేటటువంటిది పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో ఈ పెట్ సిమ్యులేషన్స్ మనకు క్లిక్స్ మాడ్యూల్స్ లో కూడా ఉన్నాయి సార్. పెట్ సిమ్యులేషన్స్ ని యూజ్ చేసేసి కైనెటిక్ ఎనర్జీ ఎట్లా పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఎట్లా కైనెటిక్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది అనేది చూపెట్టచ్చు సార్. ఓకే సార్. సో ఐసిటి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే లర్నింగ్ అనేది ఎఫెక్టివ్ గా జరుగుతుంది. ఎస్ సార్. సార్ ఇక్కడ ఇంకొక స్టూడెంట్ కూడా, సో ఇఫ్ యూ కంటిన్యూ ఓన్లీ ఐసీటీ ఎడ్యుకేషన్ చైల్డ్ మే ల్యాక్స్ ఇన్ రైటింగ్ స్కిల్స్, హౌ టు ఓవర్కమ్ దిస్? ఎస్, రైటింగ్ స్కిల్స్ ను కూడా మనము వీ కెన్ మేక్ దెమ్ టు రైట్, అంటే మనకు రైటింగ్స్ కూడా చాలా డిఫరెంట్ మనకు టూల్స్ ఉన్నాయి. ఐ విల్ షేర్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ప్యాడ్లెట్ అనేటటువంటి ఒక డివైస్ ఉంటుంది సార్, ఒక సార్ దట్ ఈస్ ఒక యాప్ లాంటి సార్ ప్యాడ్లెట్ అనేది. ఆ ప్యాడ్లెట్ ఏంటి సార్ అంటే మనం ఒక క్లాస్ కు సంబంధించి ఒక పేజ్ తయారు చేసుకుంటాం సార్. ఆ పేజ్ తయారు చేసుకుని ఒక క్వశ్చన్ మాత్రమే ఇస్తాం. ఆ క్వశ్చన్స్ కి పిల్లలు ఆన్సర్స్ చేయాలి సార్. ఆన్సర్స్ చేసే క్రమం లోపల వాడు వైడ్ వెరైటీ యూజ్ చేసుకోవచ్చు సార్. టైప్ చేయొచ్చు, వాడు రాసిన పేపర్ మీద రాసిన దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే వీడియో అప్లోడ్ చేయొచ్చు, లేదా టైప్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు సార్. అంటే ఇట్లా కొలాబరేటివ్ క్లాస్ రూమ్ లోపల మనం యూజ్ చేసేదానికి ప్యాడ్లెట్ అనేటటువంటిది ఒక అంశం సార్. దాన్ని కూడా మనము రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కోసం ఎట్లా యూజ్ చేయొచ్చు అనేది చెప్తాం సార్ ఇందులో కంపల్సరీ. అది కూడా ఒక పార్ట్ సార్ ఐసిటీని ఎల్ఎస్ఆర్డబ్ల్యూ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ యూజ్ చేయడానికి ఏమేమి మనకు అవైలబుల్ టూల్స్ ఉన్నాయనేది కూడా మనం కవర్ చేస్తాం సార్ అందులో. ఓకే ఓకే, దట్ విల్ బి అడ్రస్డ్. సో శైలజ, యువర్ డౌట్ విల్ బి అడ్రస్డ్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. సో యు విల్ ఆల్సో గెట్ అన్ ఇంపాక్ట్ బై దట్. సో దేర్ ఆర్ టు మోర్ క్వశ్చన్స్. ఒకటి రేష్మ అంజుమ్ అడిగింది, కెన్ వి యూస్ టీమ్ వ్యూవర్ యాప్ ఫర్ స్టూడెంట్ స్క్రీన్, ఇస్ ఇట్ అండర్ ఫుల్ యూస్ ఫర్ అస్ ఆర్ నాట్? నో నో నో, టీమ్ వ్యూవర్. సో కమింగ్ టు ఇక్కడ మనకు ఈ డిజిటల్ రిసోర్సెస్ ఐసీటీ టూల్స్ కానీ మనకి ఇక్కడ యూజ్ చేసేటటువంటి మొబైల్ రిసోర్సెస్ యూజ్ చేసేటప్పుడు మనకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. సో ఆ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ అనేది కూడా ఇక్కడ చాలా మంచి చాలా అంశం. యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ దేర్ ఇస్ అ సైబర్ సెక్యూరిటీ. ఆ సైబర్ సెక్యూరిటీ, సో వీ హ్యావ్ టు బీ సెక్యూర్ అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్స్. అదర్స్ వాళ్ళకు పర్మిషన్ ఇస్తేనే మనం చూడడానికి ఛాన్స్ ఉంది. కానీ మళ్ళీ స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి ఆ టీమ్ వ్యూవర్ యాప్ కాకుండా మనకు కొలాబరేటివ్ లెర్నింగ్ టూల్స్ ఉన్నాయి మనకు. సో ఐ విల్ టెల్ యూ కొలాబరేటివ్ టూల్స్ అంటే స్టూడెంట్స్ ఎట్లా మనకు ఇంటరాక్ట్ అయ్యి చెప్పడానికి కోసం ఆ కొలాబరేటివ్ టూల్స్ ఎట్లా యూజ్ చేయొచ్చు అనేది వీ విల్ టెల్ యూ. బట్ దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ ఆఫ్ యూజింగ్ టీమ్ వ్యూవర్ యాప్ ఫర్ స్టూడెంట్ స్క్రీన్. సో దట్ ఈస్ నాట్ గుడ్ థింగ్ టు మై ఒపీనియన్. ఓకే సార్. సో దెర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ శైలజ ఫ్రమ్ డైట్. She is asking that if we continue using only ICT in education, the child may lack in writing. Yes, I already addressed that. Yeah. So how writing skills can be developed by using Padlet, I'll tell that. Okay. That will be covered. Okay. So, I see there are no more questions. So okay. Raju, over to you. Yes. Okay, thank you. Thank you all for your... for participating and making this session as a wonderful one. I am very much our honorable Warangal Urban DO garu Narayan Reddy sir, and also in charge principal of DIT Warangal Somaya sir and Abdul Hai sir, and also to the faculty of Karimnagar DIT, and particularly to the TIS team, to Shashank, Raju Sambari, Ramnakar, Ramesh Nagula and Swami. Okay. So Shashank, okay, Raju, you tell about tomorrow's proceedings. రేపటి గురించి ఒక్కసారి చెప్పేసి సేమ్ టైమ్ వచ్చేస్తే మనం విల్ స్టార్ట్ అవర్. సార్ వన్ మోర్. ఎస్. సో మైక్రో లెసన్స్ కి క్రియేట్ చేయడానికి కోసం ఇస్ దేర్ బెటర్ యాప్స్? ఉన్నాయి. ఎస్, దేర్ ఆర్ దేర్. సో యూ కెన్ క్రియేట్ మైక్రో లెసన్స్ బై యూజింగ్ ద యాప్స్ దట్ విల్ బి దేర్. సో ఇంకా మీకు కావాల్సింది ఏంటంటే, ఒకసారి ఆల్రెడీ రాజు ఇస్ దేర్ ఇన్ యువర్ గ్రూప్ ఐ థింక్. సో గ్రూప్ లో రాజు యాడ్ అయి ఉంటాడు. సో మీకు కావాల్సినటువంటి ఏమేమి ఉన్నాయి అనేదాన్ని కూడా కొన్ని మాకు షేర్ చేస్తే వాటిపైన కూడా మేము అడ్రస్ చేస్తాం కంపల్సరీ.
ఓకే ఓకే రాజు గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రవికుమార్ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ స్టూడెంట్స్ బిఎడ్ వరంగల్ డైట్ వరంగల్ అండ్ కరీంనగర్ డైట్ ఆల్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సార్ డిఈఓ అండ్ సోమయ్య సార్ అండ్ అబ్దుల్ హయ్య సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ ఆల్ స్టూడెంట్ టీచర్స్ ప్లీజ్ లాగిన్ విత్ యువర్ నేమ్ అండ్ కాలేజ్ నేమ్ ఆల్సో we can address